ఉండకుండా సమాజం బాగుపడదు. ఇవాళ రాష్ట్రాలు బాగుపడకుండా దేశం బాగుపడదు. కాబట్టి అందరి ఎదుగుదలలోనే, అందరి ఎదుగుదలలోనే రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆధారపడిందని చెప్పి నమ్మేదాన్ని నేను కూడా ఒకని. కాబట్టి మీరు ఇలా మీరు చేసే సేవ కులం కోసం చేస్తున్నట్టు కాదు, మీరు చేసే సేవ రేపటి రాష్ట్ర ఎదుగుదలలో దేశ ఎదుగుదలలో చేస్తున్న కృషిగా మేము భావిస్తాం. కాబట్టి దానికి మా శక్తి వంచన లేకుండా మా పరిధిలో ఉన్నంతలో మీకు సర్వం సపోర్ట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మా రామోజీ ప్రతి నిత్యం ఒక ఫోన్ చేస్తాడు, ప్రతి నిత్యం ఒక కడకొనకు వెళ్తాడు. అంటే మనిషి అల్లుతా అంటాడు. ఈ మనుషుల్ని అల్లేటువంటి ఒక చక్రం లాంటి మనిషి మా రామోజీరావు. మా భీముడు, ఈయన భీముడు అనుకుంటాం మేము, ఆయన తెలియదు, మేము ఏం పేరు పెట్టుకున్నాం, మా మల్లికార్జున ఒక అక్కడ ఉంటాడు. అన్న అంటాడు నో అనేది ఇంతవరకు ఆయన నోటకెళ్ళి చూడలేదు, ఇది సాధ్యం కాదని ఒక్కనాడు కూడా నేను ఆయన నోటకెళ్ళి వెళ్ళే ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అంటాడు. అంటే అంత ప్రొయాక్టివ్గా అంత పాజిటివ్గా ఇవాళ అక్కడ పనిచేసిన నాయకుడు మా నాయకుడు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గర్వపడే బిడ్డలాగా ఉంటా అని చెప్పిన ఉంటా. రేపు తప్పకుండా నేను ఈ సమాజ హితంలో నా వంతు కర్తవ్యం కూడా పోషిస్తా అని చెప్పి మనవి చేస్తూ, మీ అందరికీ నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించి సన్మానించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.